Hi smart people, welcome to my channel. Triple six. ఈ నెంబర్ వినగానే అందరికీ భయమేస్తుంది. బికాస్ 666 నెంబర్ని కేవలం నెంబర్గా ఎవ్వరు చూడరు. దీనిని డెవిల్ నెంబర్ అని పిలుస్తారు. కానీ 666 నెంబర్ వెనకాల ఉండే హిస్టరీ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఈ వీడియో మొత్తం చూస్తే 666 వెనకాల ఉండే హిస్టరీ అండ్ మిస్టరీ తెలుసుకుంటూ లాస్ట్లో ఒక కన్క్లూజన్కి మీరే వస్తారు. సో స్టార్ట్ చేసేద్దామా మరి. 666ను డెవిల్ నెంబర్ అనటానికి 3 రీజన్స్ చెప్తారు. నెంబర్ 1, క్రిస్టియన్స్ యొక్క హోలీ బుక్ మీన్స్ పవిత్ర గ్రంథాన్ని బైబిల్ అంటారు. బైబిల్లో పార్ట్స్ను చాప్టర్స్ అంటారు. బైబిల్లో 13 చాప్టర్లో బీస్ట్కు ఇచ్చిన నెంబర్ 666. ద నెంబర్ ఆఫ్ బీస్ట్ ఈస్ 666. బీస్ట్ అంటే మనిషిలానే ఉంటూ చింపాంజీల హెయిర్ కొమ్ములతో ఉండే జీవి. బైబిల్లో ఈ బీస్ట్ అనేది యేసుక్రీస్తుకి ఆపోజిట్, అంటే దుష్టశక్తి అన్నమాట. అందుకే బీస్ట్ను యాంటీక్రిస్ట్ అంటారు. అందుకే 666 నెంబర్ను డెవిల్ నెంబర్ అంటారు. నెంబర్ 2, రోమ్ని పాలించే రాజుల్లో నేరో కేసర్ అనే రాజు ఉండేవాడు. అతను తన 5 సంవత్సరాల వయసు వరకు తన మదర్ అండర్లో చాలా స్ట్రిక్ట్గా పెరిగాడు. ఆ తర్వాత అప్పటికే రోమన్ ఎంపైర్ అయిన క్లాడియస్ నేరోని దత్తత తీసుకున్నాడు. క్లాడియస్ తర్వాత నేరో రోమ్కి రాజయ్యాడు. రాజైతే అయ్యాడు, కానీ నేరో కేర్లెస్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోమ్ ఖజానాలో ఉండే మనీని, రోమ్ విలువైన సంపదని తన అవసరాల కోసం ఖర్చు చేయటం స్టార్ట్ చేశాడు. నేరో తన ప్రజల పట్ల చాలా క్రూయల్గా ప్రవర్తించేవాడు. ట్యాక్సెస్ ఎక్కువగా విధించి ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. అంతేకాకుండా నేరో తన అమ్మా నాన్నలను దారుణంగా చంపేశాడు. అంతేకాదు, తన ప్రెగ్నెంట్ వైఫ్ను కూడా హత్య చేశాడు. అయితే రోమ్లో కొన్ని హిస్టారికల్ బుక్స్లో నేరో తన పేరెంట్స్ను, వైఫ్ను చంపేసి తినేశాడని, అతను ఒక బీస్ట్ అని రాసున్నాయి. నేరో రోమ్లో ఒక ప్యాలెస్ కట్టుకోవడం కోసం ఒక ప్లేస్ను కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ ప్లేస్ ఖాళీ అవ్వటం కోసం రాత్రికి రాత్రే కొన్ని 100 కిలోమీటర్స్ ప్లేస్ను ఆ ప్లేస్లో ఉండే ఇళ్లతో సహా తగలపెట్టేశాడు. దాంతో రాత్రికి రాత్రే ఆ ఇళ్లలో ఉండే వేల మంది ప్రజలు సజీవ దహనం అయిపోయారు. అలా తన నెగిటివ్ ఆలోచనలతో ప్రజలను నేరో హింసించేవాడు. అందుకే నేరోను రోమ్ ప్రజలు డెవిల్స్ ఎంపైర్, అంటే దెయ్యాలకు ఆర్ దుష్టశక్తులకు రాజుగా పిలిచేవారు. నేరోను గ్లాడా అనే రాజు ఓడించాడు. గ్లాడా నేరోను జైల్లో పెట్టించి నేరో చేసిన తప్పులకు శిక్ష విధిస్తూ మాటిమాటికి కోర్టుకి పిలిచి విచారణ చేపట్టేవాడు. అంతేకాకుండా కోర్టుకు వెళ్ళిన ప్రతిసారి ప్రజల చేత నానా మాటలు అనిపించుకున్నాడు నేరో. దీంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. రోమ్ ఎంపైర్లో సూసైడ్ చేసుకున్న ఫస్ట్ ఎంపైర్ నేరో. నేరో రాజ్య పరిపాలనా కాలాన్ని దుష్ట పరిపాలనా కాలం అంటారు. అయితే నేరో చనిపోయాక నేరో క్లాడియస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఎవిల్ అని గట్టిగా అన్నా, ఏదైనా బుక్ మీద రాసినా వాళ్ళ డోర్స్ ఆర్ విండోస్ను ఎవరో గట్టిగా కొడుతున్నట్టుగా అనిపించేదంట. అందుకే నేరో చనిపోయాక కూడా అతన్ని నేమ్ చెప్పడానికి భయపడేవారు రోమన్స్. అయితే నేరో కేసర్కు 666 నెంబర్కు ఉండే సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ప్రతి వర్డ్ను ఆర్ నేమ్ను న్యూమరికల్గా డీకోడ్ చేయవచ్చు. అలా నేరో కేసర్ నేమ్ను డీకోడ్ చేస్తే వచ్చే వాల్యూ 666. అయితే నేరో కేసర్ను న్యూమరికల్గా ఎలా డీకోడ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. గ్రీక్ లాంగ్వేజ్ మనందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్. గ్రీక్లో ఆల్ఫా బీటా గామా అంటే న్యూమరికల్గా 1, 2, 3 అని అర్థం. ఇలా ఆల్ఫా బీటా గామాను యూజ్ చేసుకుని అతి చిన్న నెంబర్ నుండి ఎంత పెద్ద నెంబర్ అయినా ఫామ్ చేయొచ్చు. నేరో కేసర్ నేమ్ను NRWNQSRగా సపరేట్ చేసి అందులో ఉండే ప్రతి లెటర్కి ఒక్కో న్యూమరికల్ వాల్యూ ఇస్తే 666 వస్తుంది. అంతేకాదు, బీస్ట్ను కొన్ని రకాల బైబిల్స్ ఆధారంగా లాటిన్ లాంగ్వేజ్లో న్యూమరికల్ వాల్యూగా డీకోడ్ చేస్తే 616 వస్తుంది. అదే 616 నెంబర్ను మళ్ళా డీకోడ్ చేస్తే నేరో కేసర్ వస్తుంది. నెంబర్ 3, హిట్లర్ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఒక సైకోగా కొన్ని వేల మంది ప్రజల ప్రాణాలు తీశాడు.
హిట్లర్ నేమ్ న్యూమరికల్ వాల్యూ 666 వస్తుంది. సో హిట్లర్ నేమ్ను డీకోడ్ చేసిన నుండి 666 డెవిల్ నెంబర్గా పాపులర్ అయింది. అయితే ఇంకో ఫన్నీ ఎగ్జాంపుల్ ఏంటంటే, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అందరికీ తెలిసిందే. అయితే ట్రంప్ జూన్ 16th ప్రెసిడెంట్గా తన బాధ్యతలు చేపట్టారు. దట్ ఈజ్ 616 కాంబినేషన్. 616 అంటే బీస్ట్ నెంబర్, అంటే డెవిల్ నెంబర్. అయితే 666 నెంబర్ను నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో ఇప్పుడు చూద్దాం. అకార్డింగ్ టు సైన్స్, మన విశ్వంలో ఉండే ప్రతి వస్తువు, ఇంక్లూడింగ్ హ్యూమన్ బాడీ, కార్బన్ పరమాణువుతోనే ఏర్పడింది. కార్బన్ అయాన్లో 6 ప్రోటాన్స్, 6 న్యూట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 666 కాంబినేషన్. అప్పుడు మనం కూడా 666 నెంబర్ను రిప్రజెంట్ చేస్తాం. దీన్ని బట్టి చూస్తే 666 నెంబర్ డెవిల్ నెంబర్ అవ్వదు, ఈ యూనివర్స్ను రిప్రజెంట్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, 666 నెంబర్ను కొందరు ఏంజల్ నెంబర్ అంటారు. మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, మనకు సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు 666 నెంబర్ వైపు తదేకంగా చూస్తే మనకు ఆన్సర్ కనిపిస్తుంది అని అంటారు కొందరు. 666 నెంబర్ ట్రయాంగిల్ నెంబర్స్లో 36th నెంబర్. అదొక్కటే 666 నెంబర్కి ఉండే స్పెషాలిటీ. అంతకు మించి మ్యాథ్స్ ప్రకారం 666 నెంబర్కి ఎలాంటి స్పెషాలిటీ లేదు. ఇలా 666 నెంబర్కు బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఫైనల్లీ ఎలాంటి విషయమైనా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అంటారు యద్భావం తద్భవతి అని. మనం ఒక విషయాన్ని ఎలా ఊహించుకుంటామో మనకి ఆ విషయం అలానే కనిపిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.